కృత్యాలలో కథలు చెప్పడం ఒక ముఖ్యమైన అంశం. కథ ఉద్దేశ్యాల ప్రకారం పిల్లలచే కథలోని పాత్రల వలె అభినయింపచేయడం, భావాలను ఉద్వేగాలను వ్యక్తీకరింపచేయడం కొరకు ఒక్కొక్క బిడ్డ చేత ఒక్కొక్క పాత్ర వలె అభినయింపచేస్తూ కథను నాటకీకరణ చేయించాలి. ఇలా పాత్రలను చేయడం ద్వారా వారు కథాక్రమాన్ని అనుసరించడం, కథలలోని పాత్రలతో సమన్వయిస్తూ ఇతర పిల్లలతో కలిసి చేయడాన్ని నేర్చుకుంటారు. ఈరోజు పంక్తి కథను నాలుగవ విధానం ద్వారా, అంటే పిల్లలచే నాటకీకరణ చేయించడం ద్వారా కథను చెప్పించాలి. ఈ నాటకానికి మొత్తం ఐదుగురు పెద్ద పిల్లలను ఎంచుకుని ముందుగా ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలకు వారి పాత్రలకు సంబంధించిన బిప్స్ లేదా చొక్కాలకు పెట్టే చిత్రపటాలు లేదా నుదుటి నుండి పైకి పెట్టుకునే మాస్కులు తయారు చేసుకోవాలి. నాటకం ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటిని తగిలించి చేయించాలి. నాటకం వేయించడానికి కొంత స్థలం ఏర్పాటు చేసుకోవాలి. వీరికి ఎదురుగా కొద్ది దూరంలో పిల్లలు అర్ధచంద్రాకారంలో ఒకటి లేదా రెండు వరుసల్లో కూర్చోబెట్టాలి. ఇక బంతి కథ నాటకం చూద్దామా? పిల్లలు, మనకు ఇప్పుడు కథల సమయం అయింది కదా. గత మూడు రోజులుగా ఏం కథ చెప్పుకున్నాం, ఒకసారి చెప్తారా? వెరీ గుడ్ బంతి కథ. మరి బంతి కథలో ఎవరెవరు ఉన్నారు? చాలా చక్కగా చెప్పారు. అయితే మనము ఈ రోజు నాటకం ద్వారా మన వాళ్ళు ఆ కథని చూపిస్తారు. మనం అందరం చూద్దామా? మీరు అందరు సంతోషిస్తారా? వెరీ గుడ్. ఇక నాటకం మొదలు పెడదామా? సరే, నాటకంలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బంతి పాత్రని శాండ్విచ్ చేస్తుంది, తర్వాత తలుపు పాత్రని నిత్య చేస్తుంది, తర్వాత నీళ్ళ పాత్రని వరుణ్ చేస్తాడు, అక్షయ్ ప్రణీత్ చీపురు పాత్రని చేస్తాడు, ఇంకా బ్యాట్ని జగదీష్ చేస్తాడు. ఇప్పుడు మన బంతి కథలోని పాత్రలు పరిచయం చేసుకుంటారు. శాన్వి చెప్పునా? హాయ్, నేను బంతిని. హాయ్, నేను తలుపుని. హాయ్, నేను నీరుని. హాయ్, నేను చీపురుని. హాయ్, నేను బ్యాట్ని. ఇక నాటకం మొదలు పెడదామా? మరి బంతి, నువ్వు ఇక్కడుండు. తలుపు, నువ్వు ఇక్కడ. నల్ల నీళ్ళు, నువ్వు ఇక్కడ. చీపురు, నువ్వు ఇక్కడ. బ్యాచ్, నువ్వు ఇక్కడ. ఓకే, మీరందరూ నాటకం ఆనందిస్తారు కదా. రెడీ? ఇదంతా బాగా ఆడుకోవాలి. తలుపు తలుపు పీసు తలుపు నువ్వేనా పేర్చెప్పవా? పొద్దునుంచి మూసి తీసి అలసిపోయిన తలుపు పొప్పు నాలుగు కవర్ని అడగాలి. ఇంకా నీళ్ళున్నాయి, అడుగుతా. నీళ్ళు నీళ్ళు పీసు నీళ్ళు నువ్వేనా పేర్చెప్పవా? పేరు మర్చిపోయావా? పొద్దునుంచి నీళ్ళు తీసుకెళ్తేనే ఉన్నాను, బిజీగా ఉన్నాను. సారీ, నీ పేరు నాకు తెలియదు, నన్ను అడుగుపో. అవన్నీ అడగాలి. ఇంకా చీపురుంది, అడుగుతా. చీపురు నువ్వేనా నా పేరు చెప్పవా? అదేంటి, నీ పేరు మర్చిపోయావా? ఇల్లంతా ఓకే, బయట అంతా ఓకే. ఎప్పుడైనా అడగాను, సారీ నీ పేరు నాకు తెలియదు. కవర్ని అడగాలి. ఇక్కడ బ్యాట్ ఉంది, అడుగుతా. బ్యాటు బ్యాటు నా పేరేంటి? బ్యాటు బ్యాటు ప్లీజ్ బ్యాటు నువ్వేనా నా పేరు చెప్పవా? ఏంటి, నీ పేరు మర్చిపోయావా? నీ పేరు బంతి. నా పేరు బ్యాట్. మన ఇద్దరం దోస్తులం, ఫ్రెండ్స్.
అదా కలిసి ఆడుకుందాం. హే నా పేరు బంతి, నా పేరు బంతి, నా పేరు బంతి. పిల్లలు మీరంతా నాటకం చాలా చక్కగా వేశారు. థ్యాంక్ యూ సార్ మీ. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ వరుణ్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ అక్షయ్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ జగదీష్. పిల్లలు మీరంతా చక్కగా నాటకం వేశారు కదా, మనందరం చప్పట్లు కొడదామా?